మరో ఉత్తరం చూద్దాం అలాగే కీర్తి ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు పూజలు ఆరాధనలు ఏ వయస్సు నుంచి ప్రారంభించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు పూజ చేయడం కానీ దైవాన్ని ఆరాధించడం కానీ ఏ వయస్సు నుంచి ప్రారంభించాలి అని ఒక ప్రశ్న అసలు ఎప్పుడు చేయాలా అని కూడా అడిగే వాళ్ళు ఉంటారు ఎందుకు ఈ ప్రశ్న వస్తుంది అంటే ఈ ఇప్పటి నుంచి ఎందుకు చిన్నప్పటి నుంచి ఏదో కొంచెం పెద్ద వయసు వచ్చాక కాటి కాళ్ళు చాచుకున్న తర్వాత అప్పుడు కృష్ణారామ అనుకుంటే సరిపోతుంది కదా అని ఇంకా ఎంతవరకు ఆ వ్యవహారం వచ్చిందంటే అదేదో కృష్ణారామ అనుకునే వయస్సు అంటే ముసలితనాన్ని కృష్ణారామ అనుకునే వయస్సుగా మార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ముసలితనంలో కృష్ణారామ అనుకోవాలి అంటే అంత తేలిగ్గా అనుకోలేడు చిన్నప్పటి నుంచి అలవాటైతే తప్ప చిన్నప్పటి నుంచి మానవుడు తన జీవన విధానంలో ఏది అభ్యాసం చేశాడో అదే తర్వాత కాలంలో కూడా పనికొస్తుంది కానీ ఒక్కసారిగా కొత్తగా అది రాదు చిన్నప్పటి నుంచి మనస్సుకి అలవాటు చేస్తే పెద్ద వయసులో కూడా అంత్యకాలంలో కూడా భగవన్ నామాన్ని తలుచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడో మరణ సమయంలో దైవాన్ని తలుచుకోవచ్చు అంటే మరణ సమయం ఎప్పుడే ఎవరికి తెలుసు కనుక ఆ సమయానికి దైవం గుర్తుకొస్తాడని ఏమి నిశ్చయం ఏమిటి ఎన్నప్పుడు చిన్నప్పటి నుంచి అభ్యాసం ఉంటే కదా ఇదివరకు అభ్యాసంలో ఉంటే ఇప్పుడు వృద్ధాప్యంలో మరణకాలంలో దైవం గుర్తుకు రావడానికి దైవనామ స్మరణ చేయడానికి అవకాశం ఉంటుంది అందువల్ల దైవ చింతన అనేది చిన్నప్పటి నుంచే ఉండాలి దానికి పెద్ద వయసు వచ్చాక చేయాలి అని అనుకోకరలేదు ప్రహ్లాదుడున్నాడు ధ్రువుడు ఉన్నాడు ఐదేళ్లవాడు ప్రహ్లాదుడు అన్నారు ధ్రువుడు ఇంకా చిన్నవాడు నాలుగేళ్లవాడే మార్కండేయుడు చిన్నవాడు కాబట్టి బాల్యంలోనే మనకి సిరియాళుడి కథ ఉంటుంది దక్షిణ భారతదేశంలో అయితే సిరియాళ్ళుడు చాలా చిన్నవాడు నేను ఈ శరీరాన్ని అప్పగించడం కంటే నాకు ఇంకేం కావాలి కనుక పరమేశ్వరుడికి ప్రసాదం అయిపోతే ఇంతకంటే ఏం కావాలి అంటాడు మహాభక్తుడు అందువల్ల భక్తికి వయస్సుతో పని లేదు అందులో చిన్నప్పటి నుంచే దైవభక్తి అలవడడం అనేది మంచిది అయితే దైవభక్తి పేరుతో కర్తవ్యానికి దూరం కావడాన్ని మన పెద్దలు చెప్పలేదు అసలు దైవభక్తిని అలవరుచుకొని దైవం మీద భారం అన్ని పనులు చేయమన్నారు పనులు చేయాలి మనస్సు మాత్రం దైవం మీద ఉండాలి దీన్నే దిల్ మే రామ్ హాత్ మే కామ్ అని చెప్పాడు కబీర్దాస్ కర్తవ్య పాలన చేస్తూ మనస్సులో దైవచింతన పనులు మానేసి దైవాన్ని గురించి నేను స్మరిస్తున్నాను ఇది నాకు భక్తి అని అనడం దైవం మెచ్చే విషయం కూడా కాదు లోకం మెచ్చదసరి కదా దైవం కూడా మెచ్చడం దైవంకుండా దాన్ని అంగీకరించడు యత సర్వమిదం తత స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ ఇది భగవద్గీతలోని ఒక విధంగా చెప్పాలంటే చరమశ్లోకం మానవుడు తన కర్తవ్యాన్ని సక్రమంగా పాటించడం ద్వారా పరమాత్మ అనుగ్రహాన్ని పొంది సిద్ధి పొందుతాడు ఎందుకంటే మానవుడికి కర్తవ్యం పాటించడానికి ఇంద్రియాలకు ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుందో ఈ ప్రవృత్తులన్నిటికీ ఆ వస్తున్న ప్రదేశం పరమాత్మ గుర్తించడం ఇది మానవుడి కర్తవ్యం అందువల్ల అన్ని క్రియాకలాపాలు చేస్తూ ఇన్ని క్రియాకలాపాలకు మూలమైన పరమాత్మని మనస్సులో ధ్యానిస్తూ కర్తవ్యం మాత్రం నిండుగా పాటించడం అనేది నిజమైన భక్తి ఇది చిన్నప్పటి నుంచి అలవాటు చేయవలసిన అవసరం ఉంది మూఢ విశ్వాసంగా మారకుండా భక్తి యథార్థమైన ప్రయోజనాన్ని కలిగించే విధంగా ఉండాలి అంటే చిన్నప్పటి నుంచి ఈ రెండు అంశాల విషయంలో జాగ్రత్త పడాలి భక్తి పేరుతో కర్తవ్యం మానేయడం కానీ కర్తవ్యం పాటిస్తున్నాం కదా ఇంకా దేవుడితో పని పనేమిటి అని అనుకోవడం కానీ లేకుండా ఈ రెండింటి మధ్య సమన్వయాన్ని సాధించే పద్ధతిలో మానవుడు ఎదగవలసిన అవసరం ఉన్నదని మన మహర్షుల యొక్క అభిప్రాయం వాళ్ళు చూపించిన మార్గం అది అయితే మరికొంతమంది అంటూ ఉంటారు మనం పనిలోనే దేవుణ్ణి చూసుకోవాలి ఇంకా ప్రత్యేకించి ఏమి చేయక్కర్లేదు అని కూడా మనం పనిలో దేవుణ్ణి చూసుకోవడానికి అభ్యాసం కావాలి కదా అభ్యాసం కావడానికి దోహదం చేస్తుంది పనిలో దేవుణ్ణి చూసుకోవడం మంచి పద్ధతి వర్కీజ్ వర్షిప్ అని వివేకానంద స్వామి కూడా చెప్పారు పనిలోనే దైవాన్ని చూడ్డానికి కొంత అభ్యాసం చేయాలి కాబట్టి అభ్యాసం వచ్చేసాక అక్కర్లేదు అభ్యాసం వచ్చేసాక ఇంకా దైవ చింతన వేరే ఉండదు పనిలోనే జరుగుతూ ఉంటుంది కర్మ కరోమి తత్ తఖిలం శంభో తవ ఆరాధన అన్నారు జగద్గురు ఆదిశంకరులు నేను ఏ పని చేసినా నేను నడిచి వెళ్తుంటే నీకు ప్రదక్షిణం అన్నారు అంటే అవుతుంది అది ఎక్కడ నడిచినా అక్కడ దైవం ఉన్నాడు దైవం అంటే కేవలం గుడిలోనే ఉన్నాడు అని కాక అన్ని చోట్ల దైవం ఉన్నాడు అన్న అఖండమైన విశ్వాసం నిండుగా ఎవరి మనస్సులో ఉంటుందో అతడు ఎక్కడ నడిచినా అది ప్రదక్షిణమే అతడు ఏ మాట మాట్లాడినా అది అర్చనే అది స్తోత్రమే ఎందుకని అంటే ప్రతి మాట పద్ధతిగా మాట్లాడడం అభ్యాసం అయింది కాబట్టి ఆ స్థితికి వచ్చిన వారికి అది ఆ స్థితికి రాని వారికి ఆ స్థితికి రావడానికి దోహదం చేస్తాయి అందువల్ల అన్ని దశల్లో ఉన్నవి మంచి పద్ధతులే పని పనిలోనే దైవాన్ని చూడాలనేది మంచి విధానమే అందులో ఏమి అభ్యంతరం లేదు